నాగిరెడ్డిగూడెం బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులతో చపాతీలు చేయిస్తున్న వైనం, విద్యార్థులతో బట్టలు ఉతికించుకుంటున్న సిస్టర్, కండ్ల కడకలతో బాధపడుతున్న విద్యార్థులు, అన్నంలో పురుగులు, వాడిపోయిన కూరగాయలు, విద్యార్థులకు వండి పెడుతున్న వైనం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నా, విద్యార్థులకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో మెనూలో మార్పులు చేసి అమలు చేస్తున్నాం అని చెప్తుండగా, అది క్షేత్రస్థాయిలో అమలు జరగటం లేదనే దానికి నాగిరెడ్డిగూడెంలోని ఆంధ్రప్రదేశ్ బాలికల గురుకుల పాఠశాల నిదర్శనంగా నిలుస్తుంది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఉడిలిపోయిన కూరగాయలతో వండి పెడుతున్నారని, అన్నంలో పురుగులుంటున్నాయని తెలిసి పాఠశాల కమిటీ చైర్మన్ జయరాంతో కలిసి ప్రజాకాంక్ష పాఠశాలను సందర్శించటం జరిగింది. కళ్ల కలకలతో బాధపడుతున్న విద్యార్థులతో బలవంతంగా చపాతీలు చేయిస్తున్నారు, అక్కడ ఉండే సిస్టర్ బట్టలు ఉతికించుకుంటున్నారని కొందరు విద్యార్థులు ప్రజాకాంక్ష వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.